కనీసం ఒక సామాన్యుని చూసి ఇంత గరగళ్లాడిపోతున్నారంటే అక్కడే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ రైట్ ఒక నిజాయితీకున్న పొగర ఏంటనేది అర్థం రాజేష్ మరొకరు వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా గారు కూడా ఒక మాట్లాడుతారు ఆ వాయిస్ కూడా ఒకసారి విందాం విన్న తర్వాత మనం డిస్కస్ చేద్దాం ప్లీజ్ రోజా వాయిస్ ఇవ్వండి దోచుకొని దాచుకోవడం వల్ల మన ప్రాంతాలన్నీ అన్యాయమైపోయాయి కాబట్టి హైదరాబాద్ లో లాగా భవిష్యత్తులో అమరావతిలో మొత్తం గనక అభివృద్ధి చేస్తే భవిష్యత్ తరాల్లో ఉత్తరాంధ్ర రాయలసీమ అన్యాయమైపోతుంది కాబట్టి మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని గొప్ప మనసుతో పెద్ద మనసుతో జగనన్న మూడు రాజధానులు పరిపాలన వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణని ముందుకు నడుస్తుంటే రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల ప్రజలు మద్దతు తెలియజేస్తుంటే ఈ ఆంధ్రప్రదేశ్ ద్రోహులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఈ రోజు అమరావతిలో ఉన్న పెయిడ్ ఆర్టిస్టులు పెయిడ్ రైతులకు సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళని తరిమి కొట్టాలా వద్దా తరిమి కొట్టాలా వద్దా పవన్ కళ్యాణ్ గారికి పెళ్లి చేసుకోవడానికి వైజాగ్ అమ్మాయి కావాలి షూటింగ్లు చేసుకోవడానికి వైజాగ్ కావాలి ఆయన సినిమా కలెక్షన్ల కోసం వైజాగ్ కావాలి ఆయన నటన నేర్చుకోవడానికి వైజాగ్ కావాలి ఆయన పోటీ చేయడానికి వైజాగ్ కావాలి గాజువాక కానీ వైజాగ్ లో పరిపాలన కేంద్రం పెడితే మాత్రం వద్దు అంటున్నాడు అంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం ఆయనకి నచ్చదు అన్నది స్పష్టంగా అర్థమైందా లేదా ఈ వైజాగ్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి అసలు గాజువాక వాళ్ళైతే విజన్ ఉన్నవాళ్ళని అనిపించింది ఈయన గురించి ముందే తెలిసింది కాబట్టి ఆయన్ని చిత్తుగా ఓడించి పంపించారు నాగిరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు నాగిరెడ్డి గారి చేతిలోనే చిత్తుగా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తూ ఉత్తరాంధ్రలో రాజధాని రాకూడదంటే ఉత్తరాంధ్ర ప్రజలు తొడగొడితే ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్కి అంతేనా నిజంగా ఎంత దురదృష్టకరం అంటే ఈరోజు మనం అత్యాశగా ఏమి అడగట్లేదు అమరావతితో పాటు ఇటు రాయలసీమ అటు ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయండి అని మన హక్కు కోసం మనం పోరాడుతుంటే కుదరదు కురదురు మొత్తం అమరావతిలోనే పెట్టాలి అంటారు తన బినామీల కోసం తన బ్రీఫ్ కేసులు ఎక్కడ పోతాయన్న భయంతో ఈరోజు క్యాట్ వాక్లు చేస్తూ రైతులనే ముసుగులో వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని మీరు చూస్తున్నారు బ్రతుకు కోసం భవిష్యత్తు కోసం బాధ్యతగా పోరాటం చేస్తున్న మనందరిని మనం చూస్తున్నాం రైట్ రాజేష్ రోజా గారు ఇంకా డైరెక్ట్ గా ఇంకా పర్సనల్ అటాక్ మొదలు పెట్టారు ఎందుకంటే సాధారణంగా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా పర్సనల్ గానే మాట్లాడుతుంటారు కొంతమంది వ్యక్తులు అందులో భాగంగా విశాఖ వేదికగా రోజా గారు చేసిన కామెంట్స్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అండి రోజా గారు అయితే డైరెక్ట్ గా హైకోర్టు పర్మిషన్ తో వస్తున్నా రైతుల్ని తరిమి కొట్టమంటుందండి అంటే హైకోర్టు ఎవరు పర్మిషన్ ఇవ్వడానికి ఆ వచ్చిన వాళ్ళు మీరు తరిమి కొట్టండి నేను చూసుకుంటాను మీకు అని చెప్పి జనాన్ని ఈ ఘర్షణల వైపు రెచ్చగొడుతుందండి మొన్న అమలాపురంలో కోనసీమలో ఇలాగే రెచ్చగొట్టి అక్కడ కొంతమంది కుర్రాళ్ళని 200 మందిని ఇప్పటికీ సెంట్రల్ జైల్లో పెట్టుకుంటున్నారండి ఇదే వైసీపీ వాళ్ళు సేమ్ అలాగే మాట్లాడుతూ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది ఇది పవన్ కళ్యాణ్ గారు అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని అక్కడ షూటింగ్ రకరకాల మాటలు మాట్లాడింది అమ్మ రోజా ఆయనకి నిజంగా వైజాగ్ మీద ప్రేమ ఉంది కాబట్టి మీలాంటి దొంగలందరూ అక్కడ ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు ఈ 99 ఛానల్ ద్వారా నేను నీకు తెలియజేస్తున్నాను మీలాంటి దొంగలు అక్కడి నుంచి తరిమి కొట్టడానికి మీలాంటి దోపిడీదారులు తరిమి కొట్టడానికి ఆయన ఈరోజు కంకణం కట్టుకుని ఉన్నాడు మీరు ఎన్నైనా రెచ్చగొట్టండి వైజాగ్ ప్రజల్ని వైజాగ్ ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి నేరాజనాలు పడతారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అండి నగరి నియోజకవర్గం నుంచి వచ్చిన రోజాకి వైజాగ్ క్యాపిటల్ తో సంబంధం ఏంటి చెలకలూరుపేట నియోజకవర్గం నుంచి వచ్చిన విడుదల రజనీకి వైజాగ్ క్యాపిటల్ తో సంబంధం ఏంటి ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చిన వైవి సుబ్బారెడ్డికి వైజాగ్ క్యాపిటల్ తో సంబంధం ఏంటి బొత్స సత్యనారాయణ ఎక్కడ విజయనగరం అక్కడ క్యాపిటల్ చేయకుండా వైజాగ్ క్యాపిటల్ కావాలంటాడు అమర్నాథ్ ఏమో అనకాపల్లి అనకాపల్లి కాకుండా వైజాగ్ అడుగుతాడు అక్కడ ఉన్న వాళ్ళందరిలో వైజాగ్ నుంచి వచ్చింది ఒకే ఒక వ్యక్తి ఎంవివి సత్యనారాయణ చాలా న్యాయంగా ధర్మంగా నా 99% ఈయన తీసుకుని 1% ఆ ల్యాండ్ ఓనర్లకు ఇచ్చి చక్కగా ఏదో ధర్మంగా వ్యాపారం చేసుకుంటూ ఆ భూములు పెంచుకోవడానికి ఆయన ఒక్కడు కోరుకుంటున్నాడు తప్ప అక్కడ అసలు వైజాగ్ లేరండి
వైజాగ్ ప్రాంతానికి కావాలి నిజంగా రాజధాని వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తాడనే నమ్మకం వైజాగ్ ప్రజలకు ఉంటే మరి వైజాగ్ ప్రజలు ఉండాలి కదా వైజాగ్ ప్రతినిధులు ఉండాలి కానీ వీళ్ళ టార్గెట్ ఒకటేనండి ఒకటే ఎలాగైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని డీకమ్ చేయాలి ఆయన మీద ఎలాగైనా బుర్ర చల్లాలి బుర్ర వీళ్ళందరితో చూడండి ఒకే పాట పాడతారు అందరిది ఒకటే పాట రేపు పొద్దున ఎప్పుడైనా రాష్ట్రం విడిపోతే రాష్ట్రం ఎప్పుడు విడిపోద్దండి ఇప్పుడు అసలు విడిపోయిన వెంటనే డెవలప్మెంట్ వదిలేసి మళ్ళీ ఒక పది సంవత్సరాల తర్వాత విడిపోద్దని అప్పుడు కోసం ఇప్పుడు పనిచేస్తున్నారట వీళ్ళు ఏడు కళ్ళ ముందు పాడైపోయిన రోడ్లు లేరు కానీ ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం తర్వాత విడిపోయే రాజధాని కోసం ఇక ఈ పోటుగాళ్ళు పోటుకత్తలు అందరూ వచ్చి ఈ రోజున వైజాగ్లో మీటింగ్ పెట్టి జనాల్ని రచ్చగొడుతూ పవన్ కళ్యాణ్ మీద విద్వేషం నింపుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని అపార్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరండి ఇలాంటి వాళ్ళు ఇలాంటి దుష్టక్తులన్నీ చెప్పాను కదండి ఆయన దైవశక్తులు అంటాడు పట్టా పంచులు అయిపోతారు అక్కడి నుంచి 2024 ఎలక్షన్ తర్వాత వీళ్ళ ముఖాలు చూద్దామని మనకు కనపడవండి అందరూ అమెరికా వీసాలు ఈ పాటికే తీసుకుని ఉంటారు అమెరికాకో లేకపోతే యూకేకో మొత్తం అందరూ షిఫ్ట్ అయిపోతారు సార్ అక్కడికి రైట్ రాజేష్ మరొక విషయం పవన్ కళ్యాణ్ గారి టూర్కి సంబంధించి ఏదో జరగరాంది జరుగుతుందని పదే పదే మాట్లాడే పరిస్థితి వీళ్ళు మాటలు ఏంటంటే రెచ్చగొట్టు ధోరణిలో ఉన్నది ఎవరైనా వస్తే తరిమి కొట్టండి అని చెప్పి డైరెక్ట్గానే ప్రసంగాలు ఇచ్చే పరిస్థితి స్పీకర్ గారు అవనియండి లేకపోతే మంత్రులు అవనియండి సో ఇలాంటి పరిస్థితుల్లో కొద్దిగా పోలీస్ శాఖకు సంబంధించినవనివ్వండి ఆయన సెక్యూరిటీకి సంబంధించినవనివ్వండి ఇలాంటివి పూర్తి స్థాయిలో కానీ ఆయనకి కానీ ఆ బందోబస్తు ఏర్పాట్లు కానీ చెయ్యకపోతే ఏదన్నా జరగవచ్చు అనే టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఇక్కడ సభ జరుగుతుంది కాబట్టి మామూలు రోజులు అయితే పెద్దగా దీన్ని అంత పరిగణలో తీసుకునే అవసరం లేదు కానీ ఏదన్నా వేరే శక్తులు చేసి మాకు సంబంధం లేదు లేకపోతే కావాలని వీళ్ళే చేసుకుని రెచ్చగొట్టారు అని చెప్పి ఇలాంటి రాజకీయాలు కూడా గతంలో చాలాసార్లు మనం చూసాం అది ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఏదైనా ఒక స్కెచ్ గీస్తే అది ఏదో రకంగా చేయాలి అనుకుంటే చేయొచ్చు అది బురద వాళ్ళ మీద జల్లకుండా ఎవరికైనా సరే కానీ అది అధికార పార్టీకే చెడ్డ అవుతుందని చెప్పి వాళ్ళే చేస్తారనుకోండి ఇలాంటి చీప్ ట్రిక్స్ ఏమైనా ప్లే చేసే అవకాశం ఉంటుందా ఇలాంటి జీప్ ట్రిక్ ఏమైనా ప్లే చేస్తే అంటే ఏమక్కర్లేదండి పవన్ కళ్యాణ్ గారికి